మన్ను మళ్ళరా మళ్ళా అది సాంగనేటి దగ్గర సార్ సార్ కొంచెం కొంచెం అట్లా అంటే ఉండు ఫిల్లర్ నువ్వు ఉన్న వరకు పో వెనక్కి పో జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్థానికంగా ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం సుమారు ఒక 300 మాస్కులు జగిత్యాల మున్సిపాలిటీ శానిటేషన్ స్టాఫ్ కోసం వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఎందుకంటే పట్టణాన్ని ప్రతిరోజు కూడా రాత్రనక పగలనక కూడా కష్టపడుతూ ఈ కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా జగిత్యాలలోని చెత్తను మురికిని తొలగిస్తూ ఎంతో శ్రమ పడుతున్నారు. వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్టాఫ్ అందరికీ కూడా శానిటేషన్ స్టాఫ్ అందరికీ కూడా మాస్కులు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మేము మరియు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మా కౌన్సిలర్ గారైన ఉద్దిశీలత గారు అందరి ఆధ్వర్యంలో కూడా వాటిని శానిటేషన్ స్టాఫ్కి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా మున్సిపల్ నుంచి కూడా మేము ప్రత్యేకంగా కూడా శానిటేషన్ స్టాఫ్కి సోప్స్ కూడా అందజేస్తున్నాం. ఎందుకంటే వారు శుభ్రంగా చేతులు కడుకుంటారు, అందుకే వాళ్ళకి సోప్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, అందుకే సోప్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా జగిత్యాల మున్సిపల్ నుండి. అలాగే తొందరలోనే కూడా కొన్ని మాస్కులు కూడా మేము కూడా అందించాలనుకుంటున్నాం వారికి. అలాగే హెచ్డిఎఫ్సి యాజమాన్యం వారు మన జగిత్యాల మున్సిపాలిటీకి కూడా కొన్ని శానిటైజర్లు స్పాన్సర్ చేయడం జరిగింది. మరియు మా మీడియా మిత్రులు కూడా ఎంతో కష్టపడుతూ బయట శ్రమిస్తున్నారు మా కోసం, మా ప్రజాప్రతినిధుల కోసం, అలాగే ప్రజలకు కూడా వారధులుగా ఉంటూ మా వాయిస్ని వాళ్ళకి తీసుకెళ్తున్నారు. వారికి కూడా కొన్ని మాస్కులు శానిటైజర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే కూడా ప్రజలందరూ కూడా ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మిగతా దేశాలతో అమెరికా, ఇటలీ, స్పెయిన్, లండన్ లాంటి దేశాలతో చూసినట్టయితే మన భారతదేశం ఎంతో ముందంజలో ఉండి జాగ్రత్తల దృష్ట్యా ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి వాటితో పోలిస్తే. అలాగే మన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా లాక్డౌన్ను పొడిగించడం జరిగింది మే 3 వరకు. ఎందుకు అంటే ఆ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి. అందుకే ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి, క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకొని స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతని కూడా పాటించాలి. ఎందుకంటే ఇది ఎవరో చేస్తే వచ్చేది కాదు, వారి వారి ఆలోచనతోనే వచ్చేది. కనిపించని శత్రువుతో అందరం కలిసి ఎలాంటి భేదం లేకుండా మనందరం కలిసి యుద్ధం చేద్దాం, పోరాడదాం, జయిద్దాం.
దాన్ని మనం జయిద్దాం. అందుకే ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి. అలాగే ప్రజలందరూ కూడా సహకరించండి. ఈ రోజున వివిధ శాఖలకు చెందిన వారు డాక్టర్లు పోలీసులు అలాగే ముఖ్యంగా చెప్పినట్లయితే మా శానిటేషన్ సిబ్బంది కూడా ఎంతో కష్టపడుతున్నారు. చాలా కష్టపడి ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా వర్క్ చేస్తున్నారు. వారు భయపడకుండా ధైర్యంగా అలాగే వారికి కూడా ఇప్పటివరకే చాలా మంది దాతలు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళకి అల్పాహారం కోసమైనా అలాగే మాస్క్లైనా ఇలాంటి సోప్స్ అయినా కూడా వివిధ దృష్టి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున కూడా HDFC బ్యాంక్ యాజమాన్యం వారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఇచ్చినందుకు మా శానిటేషన్ స్టాఫ్ అందరి తరఫున కూడా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దాతలు కూడా ఇంతకుముందు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా స్టాఫ్ పరంగా అయినా కూడా ప్రజలకు పేదవాళ్ళ పరంగా అయినా కూడా మా జగిత్యాల పట్టణ పేద ప్రజల దృష్టి కూడా మరికొంతమంది దాతలు స్వచ్ఛందంగా ఆలోచించి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా కొంత ఓపికతో సంయమనంతో కూడా ఈ ఇంకా కొద్ద 14 రోజులు అంటే మే 3 వరకు కూడా మనం స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటిద్దాం. కరోనాను జయిద్దాం. జై తెలంగాణ.